న్యాయమైన సమస్యలు పరిష్కరించమని అంగన్వాడీ వర్కర్లు సీఎం సభలో ఆయన దృష్టికి తీసుకెళ్తే వారిని ఉద్యోగం నుంచి తొలగించడం అన్యాయమని నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన 47వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ 47వ డివిజన్లోని పలు ప్రాంతాలలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ చూసినా చెత్తాచెదారాలుండటంతో శానిటేషన్ అధికారులపై మండిపడ్డారు. నగరాన్ని పారిశుద్ధ్యరహితంగా తీర్చిదిద్దుతామని చెప్తున్నారు తప్ప ఎక్కడా ఆచరించడం లేదన్నారు. కార్పొరేషన్ అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించి చెత్తాచెదారాలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. నెల్లూరులో జరిగిన సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్న మహిళా దినోత్సవ సభలో అంగన్వాడీ వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించమని అడిగినందుకు వారిని ఉద్యోగం నుంచి తొలగించడం అన్యాయమన్నారు. తొలగించిన అంగన్వాడీ వర్కర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాలుగు మందిని మళ్ళీ ఉద్యోగంలో తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మేము ఇంకోటి కూడా అడుగుతున్నాం, సలహా ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా నువ్వు ఏ సింగపూరో చైనా పోతే బాగుంటుంది, ఈ వర్షం పడి వాతావరణం ప్రశాంతంగా చల్లగా ఉంటుంది, నువ్వు లేని రోజులు 10 రోజులు చైనా పర్యటన రాష్ట్రం అంతా కూడా అక్కడక్కడ చినుకులు పడి ప్రశాంతమైన వాతావరణం ఉంది, నువ్వు మళ్ళీ కాలు మోపావు, ఎండలు విపరీతంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ మొదలైనాయి, కాబట్టి దయచేసి అప్పుడప్పుడు 10 రోజుల పాటు ఎట్ట ఈ రాష్ట్రాన్ని నువ్వు ఉద్ధరించేది లేదు, ఏమీ లేదు, కాబట్టి దయచేసి నువ్వు పక్క దేశానికి వెళ్ళినా పోయినా కూడా రాష్ట్రం అన్నా కూడా ప్రశాంతంగా చల్లటి వాతావరణంలో ఉంటుంది, కాబట్టి దయచేసి ఇది మీకు ఒక సూచన సలహా, కనీసం ఈ రాష్ట్ర ప్రజలు అనేక మోసాలు చేసావు, కానీ ఈ రకంగా సరే ప్రజలకి మంచి చేయమని చెప్పి తెలియజేస్తున్నా. నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఆదర్శంగా ఉండే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. ఒక ఎమ్మెల్యేగా కాకుండా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి ప్రజాసేవకుడిగా ఉండిపోతానన్నారు. నియోజకవర్గంలోని ఉప్పుటూరు గ్రామంలో సిమెంట్ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పుటూరు గ్రామంలో 3 లక్షల రూపాయల నిధులతో సిమెంట్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామంలోని అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గాన్ని తన శాయశక్తిలో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. ఒక ఎమ్మెల్యేగా కాకుండా మీ ఇంటి సేవకుడిగా పనిచేసి రుణం తీర్చుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీడీఓ వసుమతి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేని కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా సేవకుడిగా ముందుకు సాగుతానని చెప్పని తెలియచేసుకుంటూ ఈ సందర్భంగా అధికారులనే మనం చేసేది ఒకటే, 1-5 లక్షల రూపాయల లోపు పని ఉన్నప్పుడు శిలాఫలకాలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి అధికారులు నేను కోరేది ఏమిటంటే శిలాఫలకాల మీద మీరు పెట్టే 5,000 రూపాయలు 10,000 రూపాయలు కూడా వృధా అని చెప్పని నా అభిప్రాయం. కాబట్టి సాధ్యమైనంత వరకు వీలైనంత వరకు శిలాఫలకాలు తగ్గించండి. ఆ శిలాఫలకాలకు అయ్యే ఖర్చును కూడా అభివృద్ధి రూపంలో ఆ స్కూళ్లలో ఫర్నిచర్ కోసం కావచ్చు, అలాంటి ప్రజలకి ఉపయోగపడే రీతిలో ఉపయోగపడాలని చెప్పని కోరుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా మీకు అందరికి కూడా అందుబాటులో ఉంటానని చెప్పని ఎవరైనా సరే స్వేచ్ఛగా నాకు ఫోన్ చేయొచ్చని. అనంతసాగరంలోని ప్రాథమిక వైద్యశాలను ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్ పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో వైద్యులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని అధికారులను వైద్యులను ఆదేశించారు. అనంతసాగరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్యశాలలో ఉండే సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేయగా ఆయన స్పందించారు. మందుల నిల్వల వివరాలను తెలుసుకున్నారు. ప్రజల అభిప్రాయాలను స్వీకరించారు. ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ను, వార్డులను, వ్యాక్సిన్ గదిని పరిశీలించారు. ఆపరేషన్ గది అపరిశుభ్రంగా ఉండటంపై ఆగ్రహం చెందారు. వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించారు. సిబ్బంది కొరతపై పూర్తి వివరాలు తెలుసుకుని జిల్లా కలెక్టర్ని సంప్రదిస్తామని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీకు
తనను విమర్శించే స్థాయి ఆనం వెంకటరమణారెడ్డికి లేదని అన్నారు పిసిసి ఉపాధ్యక్షులు ఆనం వివేకానందరెడ్డి. మేయర్ మాట్లాడితే సమాధానం చెబుతానని చెప్పారు. కాంగ్రెస్ నేతలతో కలిసి డ్రైవర్స్ కాలనీలో పర్యటించారు వివేక. పిసిసి ఉపాధ్యక్షులు ఆనం వివేకానందరెడ్డి డ్రైవర్స్ కాలనీలో పర్యటించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాను ఎన్నికల కోసం రాలేదని, ప్రజా సమస్యలపై ప్రాణం ఉన్నంత వరకు పోరాడాలనేదే తన ఆశయమని చెప్పారు వివేక. కార్పొరేటర్ ఆనం రంగమారెడ్డి సహా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్స్ కాలనీ వాసులు తమ సమస్యలను వివేక దృష్టికి తీసుకెళ్లారు. కుళాయిల్లో కలుషిత నీరు సరఫరా అవుతోందని, డ్రైనేజ్ నిర్వహణ అధ్వానంగా ఉందని ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వివేక ఆనం వెంకటరమణారెడ్డిపై విరుచుకుపడ్డారు. తనను విమర్శించే స్థాయి ఏవీఆర్కు లేదని చెప్పారు. మేయర్ మాట్లాడితే తాను స్పందిస్తానని అన్నారు. వాళ్ళకి అనుమతి వస్తే దాన్ని తిరస్కరించాను. నేను చేనీలా ఇక్కడ పని, ఇంకేం కావాలా? కేతిగాడు గురించి నేను మాట్లాడేసినటువంటి అవసరం లేదు. నా స్థాయి కాదు, ఏ స్థాయి లేనివాడు, ఏ పార్టీ ఏవో కూడా ఆయనకి తెలీదు. అన్ని పార్టీలు తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చాడు. ఆఖరాన ఆ హడ్డీ సుల్తాన్ దగ్గర కేతిగాడుగా పనిచేస్తున్నాడు. ఏదైనా ఉంటే హడ్డీ సుల్తాన్ మాట్లాడితే సమాధానం చెప్తా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఆయన 25న వాకాడు మండలం తూపిలపాలెం గ్రామానికి రానున్నారు. ఆయన పర్యటించే ప్రాంతాలను జిల్లా కలెక్టర్ జానకీ పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 25న వాకాడు మండలం తూపిలపాలెం గ్రామంలో ఏర్పాటు చేయనున్న సునామీ పరిశోధన కేంద్రం భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జానకీ పరిశీలించారు. బహిరంగ సభ, హెల్ప్యాడ్ ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తూపిలిపాలెంతో పాటు జమ్మిపాలెం, విద్యానగర్లోని ఎన్బీకేఆర్ కళాశాల క్రీడా మైదానాన్ని కూడా ఆమె పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీంద్ర, డీఎస్పీ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.